ప్రస్తుతం మనం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల వద్ద ఉన్నాము. తొలకరి చినుకులు నిన్న రాత్రి పడడంతో పెద్ద ఎత్తున వర్షం కురిసిన నేపథ్యంలోనే సుదూర ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి, తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్గమే ఆదోని నుండి గుత్తి వెళ్ళేటువంటి మార్గం ఇది వయా పత్తికొండ. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం గుండా పోయే వాహనదారులంతా కూడా ఈ ప్రాంతాల పరిసర పంట పొలాల్లో పంట చేలు ఏమీ లేకపోయినా ఖాళీ పొలంలో ఏదో వస్తువు పోగొట్టుకునే వాళ్ళలాగా వెతుకుతున్నటువంటి ఈ అన్వేషణ కొనసాగుతుంది వజ్రాల కోసం. అయితే ఈ నేపథ్యంలోనే వాహనదారులంతా కూడా దిగి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కొంతమంది డ్రైవర్స్ కూడా ఇక్కడ వెళ్ళి వజ్రం దొరుకుతుందనేవంటి కాసేపు ఇక్కడ వేట కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనుచూపు మేరలో కనిపించేదంతా కూడా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం పొలాలు ఇవి. ఈ పొలాల్లోనే ప్రతి ఏటా తొలకరి చినుకులు పడితే ఈ ప్రాంతం రైతాంగంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే రైతులంతా కూడా తొలకరి చినుకులు పడగానే సాగు చేసి విత్తనం విత్తేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. కానీ ఈ పత్తికొండ, తుగ్లి, పెరవలి, జొన్నగిరి ఈ ప్రాంతాల్లో మాత్రం వజ్రాల వేట కొనసాగుతుంది. తొలకరి చినుకులు పడగానే ఈ ప్రాంతానికి వచ్చి వజ్రాలు అన్వేషించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతంలో అదృష్టం ఉన్నటువంటి వ్యక్తులకి లక్షల విలువ చేసేటువంటి, కోట్లు విలువ చేసేటువంటి వజ్రాలు దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి. వజ్రాలు గత ఏడాది కూడా పెద్ద ఎత్తున 14 కోట్లు విలువ చేసేటువంటి వజ్రం కూడా దొరికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజే తాజాగా చూస్తే మదనంతపురంలో ఒక రైతుకి తమ పొలంలో పనులు చేసుకుంటుండగా వజ్రం దొరికినట్లు మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం కనుచూపు మేర కనిపించేటువంటి ఈ పంట పొలాల్లో, ఇక్కడ ఉన్నటువంటి ఈ సాగు చేసేటువంటి పొలాల్లోనే వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. ఈ వజ్రాలు అన్వేషించడానికి జొన్నగిరి ప్రాసులతో పాటు పక్కన అనంతపురం జిల్లా నుండి, ఇటు బళ్ళారి కర్ణాటక నుంచి, తర్వాత ఈ తెలంగాణ నుంచి, ఇటు శ్రీకాకుళం మొదలుకొని ఈ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు కూడా కొంతమంది ఆశతో, కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం, తమకున్నటువంటి ఆర్థిక కష్టాలు నెరవేరుతాయి, దరిద్రం దూరమైపోతుంది, ఈ ఏవైతే అప్పులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వజ్రాల అన్వేషణ కొనసాగిస్తుంది. గత వారం 10 రోజుల నుంచి కురిచేటువంటి తొలకరి చినుకులకి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు. వర్షాలు పడితే మొదటి ఖరీఫ్ సాగు చేసేందుకు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సాగు చేసి పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఏటా తొలకరి చినుకులు పడితే చాలు, వ్యవసాయం ఖరీఫ్ పంటలు వేసే విత్తనం వేసే కన్నా ముందుగానే సుదూర ప్రాంతాల నుంచి రంగురాళ్ళు కనిపిస్తాయి, ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో కనిపిస్తాయని, ఈ సాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సాళ్ళ పొడవున ఉదయం 6 గంటల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పబ్లిక్ వస్తూ ఉన్నారు. వజ్రాలు దొరుకుతాయి, తమ భవిష్యత్తు మారిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటారు. మనకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి, ఏమైనా వజ్రం అలాంటివి ఏమైనా దొరికాయా? ఇక్కడ ఇందాక ఒక మనిషికి దొరికింది. మేము పొద్దున వచ్చినాం, మా ఫ్రెండ్స్ అంతా బండేసుకుని. ఇందాక ఆయనకు 5 లక్షల దాకా విలువ అవుతుంది అంట వజ్రం దొరికింది. మేము వెతుకుతున్నాము ఇక్కడ ఈ జొన్నగిరిలో, ఎక్కువ వజ్రాలు మ్యాక్సిమం వజ్రాలే దొరుకుతున్నాయి కాబట్టి వస్తున్నాం. మాది నెలగొండ. నెలగొండ అంటే ఏ జిల్లా? అనంతపురం జిల్లానే నెలగొండ. కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చినారు, అనంతపురం నుండి వచ్చినారు కొంతమంది. మాది నెలగొండ గ్రామము, గుండకల మండలం మాది. ఎంతమంది వచ్చారు మొత్తం? ముగ్గురు, మా ఫ్రెండ్ ఫాండును సురేష్ అని వచ్చినాము. ఏదో మా అప్పులు తెగిపోతే వజ్రం దొరుకుతాయని వచ్చాము సార్. అంటే వజ్రాలు దొరుకుతున్నాయి ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ పొలాలు ఉంటాయని మీకు ఎలా సమాచారం? అంటే చాలా మంది మా వాళ్ళకే దొరికినాయి, సొంత మా ఫ్రెండ్కే దొరికింది. మా ఫ్రెండ్కి 140,000 పోయింది సన్న వజ్రం రీసెంట్గా దొరికి. రీసెంట్గా అంటే గత ఏడాది? ఈ మధ్య నెల కింద దొరికినాయి. అట్లా చాలా దొరుకుతున్నాయి కాబట్టి మేము నమ్ముకుంటూ వస్తున్నాం వీటికి. ఓకే, ఎన్ని రోజుల పాటు ఇక్కడ మీ వజ్రం కోసం అన్వేషణ కొనసాగుతుంది? మేము ఈ పొలాలు చెనక్కాయ వేసే వరకు తిరుగుతాం. 15 రోజులు 20 రోజుల దాకా ఉడుకుతాం.
పంట పొలాల్లో పంట వేయాలి, సాగు చేసే సిద్ధమైన ఈ పొలాల్లో తిరుగుతే రైతుల్లో ఏమన్నాడు? రైతులు తిడుతున్నారు, చేనులు గట్టిగా అవుతాయి అవి ఇవని. అయినా మేము ఏదో దొరుకుతుందని మా ఆశ వల్ల బతుకుతున్నాం సార్. అంటే ఇక్కడ కొత్త వాళ్ళు రావడానికి పోలీసులు అనుమతులు కూడా ఉండాలి, పోలీసులు కూడా తిరిగేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తరిమేస్తున్నారనేది సమాచారం. మరి మీకు అలాంటి ఏమైనా తిరిగి తిడుతున్నారు? ఇప్పుడు ఇందాక కానీ సేన్లో ఇక్కడ తిరగద్దని అని తిడుతున్నారు వాళ్ళు. మా సేను గట్టగతది ఇలా తిరగద్దని అని తిట్టుతూనే ఉన్నారు. మేమైనా వాళ్ళని పట్టించుకున్నట్లు బుడుకుతున్నాం. మీకేమైనా ఎలాంటి రంగరాలు ఏమైనా రాళ్ళు దొరికాయా? ఇట్లా రంగరాయి ఒకటి దొరికింది, అక్కడ మా ఫ్రెండ్తో రెండు మూడు రాళ్ళు దొరికినాయి. అంటే ఈ రాయిలు ఓన్లీ గాజు పెంక లేకపోతే వజ్రం? ఇది మామూలుగా సూది ముక్క రాయి అంటారు దీన్ని. దీన్ని ఇట్లా మినిమం ఉంటే గుండ్ర రంగు ఉండి జారుతుంటే అది వజ్రం అంటారంట. అందుకే చూసాము, కానీ మా ఫ్రెండ్ చూసాము, 140,000 వెళ్ళింది మాది, మా ఫ్రెండ్ అది. అంటే 140,000 కాస్టా లేకపోతే అంతకు మించి ఏమన్నా? ఇంకా ఎక్కువ దొరుకుతాయి, 13 లక్షలు 15 లక్షలు అట్లా దొరుకుతున్నాయి చాలా మందికి. మేము అదే ఏదో దొరుకుతుంది మా ఆశ కొద్దిగా అని వస్తున్నాం అంతే. మీకు కనిపించిన ఈ వజ్రం లాంటి రంగురాళ్ళను మీరు ఎవరికి ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతారు? ఈడికే వస్తారు దళారులు, ఇట్లే సేన్లోకి వచ్చి రాయి ఉందంటే వచ్చి చూసిపోతారు. ఈడే మాట్లాడి ఈడే డబ్బులు ఇచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, సేన్లోనే ఇచ్చిపోతారు. అంటే వీళ్ళు ఏమన్నా వ్యాపారులు వెతకడానికి మీకు డైలీ కూలీ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? కూలీకి ఏం లేదా సార్, ఇది ఎవరు అందుకు వాళ్ళు వచ్చినాం, బండ్లు వేసుకుంటున్నాం, బతుకుతున్నాం సార్. మరి కొంతమందితో మాట్లాడదాం. మనకి ఇక్కడ సూది ముక్కు రాయి అంటే ఇది వజ్రం లాంటి మెరుపుతో ఉన్నటువంటి ఇది. ఇలాంటి రాళ్ళు చాలా ఈ ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. ఈ దొరికినటువంటి రాయిను అంటే ఏదైతే వజ్రంగా భావించి వజ్రం ఉంటుంది ఏమంటే అనుమానం వచ్చిన ఏదైతే వస్తుందో, వచ్చిన తర్వాత వ్యాపారస్తులకి ఈ ప్రాంతంలో ఇక్కడికే ఈ ప్రాంతానికే చాలామంది వ్యాపారులు వచ్చి తమ వజ్రాలు దొరికినటువంటి వారితో కొనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చి ఈ ఇక్కడే మీకు ఏమన్నా రాళ్ళు దొరికినా, మీకు వజ్రం లాంటిది అనిపించింది అనేసి ఎవరికి చెప్పినా కొంతమంది ఇలా విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి ఈ విజిటింగ్ కార్డులో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మీకు దొరికినటువంటి ఏవైతే రంగురాళ్ళు ఉన్నాయో అవి తీసుకొని కొనడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అన్వేషణ ఎలా కొనసాగుతుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. బాస్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ ఊరు? లారీ, నాది లారీ డ్రైవర్. టైం పాస్గా నేను వచ్చిన అంతే. టైం పాస్గా లారీ డ్రైవర్? అంటే ఎటు వెళ్తున్నారు? నేను మహారాష్ట్ర కొల్లాపురం నుంచి తిరుపతి పోతున్నా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నాగారు? అవి వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి అని అందరు ఎత్తుకులాడదంటే మనం టైంపాస్గా వచ్చాం, వచ్చిన అంతే. అంటే ఎంతసేపు అయింది? ఎంతసేపు నుంచి ఎత్తుకున్నారు? జస్ట్ ఇప్పుడు 5 నిమిషాలు అంతే. లారీ ట్యాబ్లెట్ వచ్చిన అంట అందరూ. ఇప్పుడు అంటే దొరుకుతుందనే ఆశ? టైంపాస్ కోసం అంతే, బండి టైర్లు ఇటు తగ్గే లోపల మనం టైంపాస్ జరుగుతుంది కొంచెంసేపు. అంత లోపల ఏదైనా దొరుకుతుంది అనేది ఒక అంతే ఊహ కొంచెం. ఈ పత్తికొండ నుంచి గుత్తికి వెళ్ళేటువంటి దారి ఇది. ఈ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా ఈ పొలాల్లో ఉన్నారు. పోగొట్టుకునేటువంటి అంశం, మనం ఏదైనా వస్తువు పోతే పోగొట్టుకునేలాగా ఉంటే అలా వెతుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డున పోయేటువంటి లారీ డ్రైవర్లు కూడా ఏమో జరుగుతుంది, ఇక్కడ ఏదో వెతుకుతున్నారని తెలుసుకున్న తర్వాత, ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని అంశం తెలిసిన తర్వాత వారు కూడా కాసేపు సెద తీరుతూ ఒకవైపు లారీకి అంటే చాలా సుదూర ప్రాంతం నుంచి జర్నీ చేస్తూ అలసిపోయినటువంటి తన అలసట తీర్చుకునేటువంటి సమయంలో ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దేశంతో లారీ డ్రైవర్లు కూడా అన్వేషణ కొనసాగించేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ ఈ ప్రాంతానికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలు దొరుకుతున్నాయా లేదా, అలాగే దొరికినటువంటి వాళ్ళు ఎవరి చేతులను మోసపోయారా ఏంటనేటువంటి అంశం మీద కూడా మాట్లాడదాం. నార్పల మరి నాయనపల్లి క్రాస్ నాయనపల్లి. మేము 15 మంది వచ్చినాం. 5 మంది వచ్చారా? నార్పల వాళ్ళు కూడా వచ్చినట్టున్నారే? నార్పల వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? వాళ్ళు సుమారుగా వచ్చినారు. వాళ్ళు ఆటోకి వచ్చినారు, జీప్కి వచ్చినారు. మేము నిన్న వచ్చినామన్నా. ఏందో ఒకటి కానీ ఏందే కానీ కనపరాలే, ఎత్తుకులాడుతున్నాము. మాకు నాయనపల్లిలో మాకు వడగండ్ల పడి వానలు లే, నీళ్లు లే, బోర్లకు తాగే కానీ లేవు నీళ్లు అక్కడ మా ఏరియా అయితే. మాకు చాలా బరువుగా ఉంది సమస్యలు. ఇప్పుడు ఎవరు వచ్చే ఎవరు ఏం చేస్తారో ఏమో తెలియదు, కానీ మాకు ఆ సాయం చేసే వాళ్ళు అయితే ఎవరు వస్తారో తెలియదు. ఇక్కడ తిండి తిప్పలు ఎట్లా? హోటల్ భోజనాలు కొనుక్కొని తిన్నాం. ఏం చేస్తావు మళ్ళీ ఇంకిప్పుడు మళ్ళా స్టార్ట్ ఇంకా మళ్ళీ తినాల భోజనాలు. పొద్దున్న టిఫిన్ చేసినాము, మళ్ళీ ఇంక ఇప్పుడు భోజనం తినాల.
ఏం చేసేది నా ఏంటివే కానీ రా ఏ మళ్ళీ వజ్రాలు ఎట్టుంటాయి కానీ చూ తెలుదు కానీ వచ్చాకేం వచ్చినాము యా ఏంటి తెల్లే ఎప్పుడైనా చూసా వజ్రం చూడలేదని ఏది అయితే ఎప్పుడు చూడలేదు చూద్దాం ఏమో కనపడతాయి అందరితో పాటు అని వచ్చినాము అది కనపడాలే వచ్చిన మీ చుట్టుపక్కల పల్లెల వల్ల కానీ మీకు కానీ ఎవరికైనా ఏమన్నా దొరికినాయి కనిపించాయా కనపడాలేదు కనపడాలే చూద్దామని వచ్చినాము ఎత్తుకులాడుకుందామని కనపడాలే ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు మేము పొద్దు సాయంత్రం పోతాము ఏం చేస్తాము ఏడు ఉండని ఇంకా ఊరికి లెక్కలు వేసిన తెచ్చుకునేట్టుగానే అవి అయిపోతే డబ్బులు ఏం చేసేది వచ్చాం సార్ తొమ్మిది ఏళ్ళకి ఇంతవరకు అయింది ఒకటి కూడా ఏం చిక్కలేదు సార్ పొద్దుంచి టైం వేస్ట్ అయ్యి ఎత్తుకుతానే ఉన్నాం వారం నుంచి ఉన్న వాళ్ళకి ఏం దొరకలేదు కదా వాళ్ళ దేని పరిస్థితి వాళ్ళ పొద్దున ఒకటి వచ్చేసి చిక్కింది సార్ రెండు చిక్కినాయి వాళ్ళు ఓ దాంట్లో అయితే ప్రాణం ఉంది లేదంటేనే ఎత్తుకోమన్నారు ఇంకోటి చిక్కింది సార్ 70 లక్షలకి ఏమో పోయిందంట సార్ 70 లక్షలు పోయిందంటనా ఏ ఊర్లో అంట ఈ ఊరేనంట సార్ ఎవరు కమ్మారది ఇక్కడ కార్లో పెట్టుకుని ఉంటారే బయట వాళ్ళు కమ్మినారంట సార్ మేము పొద్దున్న వచ్చినాం 9 మంది 4 పిల్లలు 5 మంది పెద్దోళ్ళు వచ్చినాం ఇంతవరకు ఏం చిక్కలేదు సార్ మాకు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ ఏం ఏం జరుగుతుంది ఇక్కడ పొలంలో పత్తుకోండి సార్ మాది వజ్రాలు పుడికెక్కు వచ్చిన ఎంతమంది వచ్చారో ఎవరు మా ఇంట్లో అందరు వచ్చినా సార్ 6 మంది వచ్చినాం అంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని మీకు ఎవరు చెప్పారు అంటే అప్పట్టుంటే అంటారు సార్ అందుకు వచ్చిన లేదు సార్ ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి ఈరోజే సార్ వచ్చింది ఈరోజు వచ్చింది ఈరోజు వస్తారా లేదు సార్ ఇదే ఫస్ట్ టైం ఎవరికైనా మీ వాళ్ళకి ఎవరికైనా దొరికిందా లేదు సార్ ఇప్పుడే కొత్తగా వచ్చినాం అంతే ఇక్కడ కదా పక్కన పత్తికొండ చూసా చూసినాము కానీ ఆశ కదా ఒకవేళ ఏమో ఆ దృష్టిని బట్టి దొరకచ్చు అని వచ్చినాము మా చెల్లెలు కొడుకు సార్ నార్పల మా నాయనపల్లి క్రాస్ నాయనపల్లి మేము 15 మంది వచ్చినాం నార్పల వాళ్ళు వచ్చినారు వాళ్ళు సుమారుగా వచ్చినారు వాళ్ళు ఆటోకి వచ్చినారు జీప్కి వచ్చినారు వచ్చినాం మేము నిన్న వచ్చినామన్నా ఏందో ఒకటి కానీ ఏందే కానీ కనపరాలే ఎత్తుకులాడుతున్నాము మాకు నాయనపల్లిలో మాకు వడగండ్ల పడి వానలు లే నీళ్లు లే బోర్లకు తాగేకి కానీ లేవు నీళ్లు అక్కడ మా ఏరియా అయితే మాకు చాలా బరువుగా ఉంది నిన్న సమస్యలు ఇప్పుడు ఎవరు వస్తే ఎవరు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మాకు ఆ సాయం చేసే వాళ్ళు అయితే ఎవరు వస్తారో తెలియదు ఇక్కడ తిండి తిప్పలు ఎట్లా హోటల్ భోజనాలు కొనుక్కొని తిన్నాం ఏం చేస్తావు మళ్ళీ ఇంక ఇప్పుడు మళ్ళా స్టార్టింగ్ మళ్ళీ తినల్లా భోజనాలు పొద్దున్న టిఫిన్ చేసినాము మళ్ళీ ఇంక ఇప్పుడు భోజనం తినల్లా ఏం చేసేది నా ఏంటివే కానీ రా ఏ మళ్ళా వజ్రాలు ఎట్టుంటాయి కానీ చూ తెలియదు కానీ వచ్చాకేం వచ్చినాము యా ఏంటి తెల్లే చూసా వజ్రం చూడలేదని ఏది అయితే ఎప్పుడు చూడలేదు చూద్దాం ఏమో కనపడతాయి అందరితో పాటు అని వచ్చినాం అది కనపడాలే వచ్చిన మీ చుట్టుపక్కల పల్లెల వల్ల కానీ మీకు కానీ ఎవరికైనా ఏమైనా దొరికినాయి కనిపించాయా కనపడాలేదు కనపడాలే చూద్దామని వచ్చినాం ఎత్తుకులాడుకుందామని కనపడాలే ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు మేము పొద్దు సాయంత్రం పోతాము ఏం చేస్తాము ఏడు ఉండని ఇంకా ఊరికి లెక్కలు వేసిన వచ్చి తెచ్చుకునేట్టుగానే అవి అయిపోతే డబ్బులు ఏం చేసేది మనతో మాట్లాడడానికి ఒక 60-70 ఏళ్ళ అవ్వ ఉంది చెప్పవా ఏ ఊరు నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు పులివెందల పులివెందల ఎందుకు వచ్చావు ఇక్కడికి వజ్రాలకు వజ్రాలు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి నేనే వచ్చిన దొరికిందా వజ్రం దొరకలే ఈ వయసులో ఆయాసపడి రావడం అవసరమా పోతాండ మా ఇటాల నిన్న వచ్చిన అయిపోద్ది మా ఇటాకి బస్ ఎక్కుతా ఎవరెవరు వచ్చారు ఒక్కదానే కొడుకులు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కొడుకులు ఈడ లేరు నేను పల్లెలో ఉండా వాళ్ళు హైదరాబాద్లో కడపలో ఉన్నారు ఉద్యోగాలు ఏం చేస్తారు వాళ్ళు హైదరాబాద్లో సూపర్వైజర్గా కంపెనీలో ఒకడు ఒకడు చక్క పని కడపలో ఈ వయసులో ఆయాసపడి అంత దూరం నుంచి ఎందుకు రావడం దీనికి నేను మిద్దె గోడ ఊళ్ళో ఇండ్లు ఉంది పడిపోయింటే పదం తట్టుకోరు అంత పెట్టించుకున్నాం దొరికితే అని వచ్చిన ఆశతో ఏం దొరుకుతాయి దొరకలే ఏం దొరికితే వస్తారు పోతాన్న ఇంటికి ఏం దొరికితే ఏం దొరుకుతుంది వజ్రం దొరుకుతా అది లేక కమ్ముకొని గోడ పెట్టించుకోవాలని వచ్చినన్నా దొరకలే ఇంటికి పోతాండా అంటే కళ్ళు బాగా కనిపిస్తేనే కదా మనకు కళ్ళు బాగా కనొచ్చాయి కాళ్ళు ఉన్నాయో చెవులేని పరాకుండా ఉండవు అన్నీ బాగుండవు అందుకే వచ్చినా మరి 2 రోజుల నుంచి ఫుడ్ ఎట్లా నీకు అన్నం హోటల్లో తింటాను
హోటల్లో కట్టించుకొచ్చుకొని తింటాం. పులివెందుల నుంచి వచ్చావు? మోకాయం ఉంది. ఎంతమంది వచ్చారు మొత్తం? ఇద్దరమే పోయినారు నిన్న వచ్చిన వాళ్ళు పులివెందుల వాళ్ళు. వాన వచ్చంటే వానలో బాగాలేక మేము ఇద్దరం నిలిచిపోయినాం. ఆయన జాన్న ఉంది వచ్చింది. ఈ రెండు రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు? అదో ఆడ దావలో వాటర్ కాడ పనుకొని వాటర్ కాడ దావలో. పరిస్థితులు బాగాలేవు కదా, ఎవరైనా ఏమైనా చేస్తే? వాటర్ కాడ మనుషులు ఎంతమంది జనం ఉన్నారన్నా పనుకున్నారు ఏం చేస్తారు? వయసు వయసు వాళ్ళు అంతా ఉంటుంది నన్ను ఏం చేస్తారన్నా ముసిల్లని పోతాండం మా ఇంటికి బస్ ఎక్కుతా. అంటే ఈ ఏడాదేనా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చావా? నేను ఎప్పుడు రాలే ఈరోజు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడ మరి జొన్నగిరి అండి. ఎక్కడ ఆశ ఆశ చేయలేదు. ఆడ దొరికింది, ఈడు దొరికింది, వాళ్ళకి దొరికింది, వీళ్ళు దొరికి వాళ్ళు రావడము. ఇంకొక 10 రోజులు పోతే ఇతనాలు వేస్తారు తొక్కి గట్టికి కావడము. ఈ ఊర్లో వజ్రాలు దొరుకుతాయంటే చాలా ఏళ్ళ నుంచి మీ చిన్నప్పటి నుంచి మీ నాన్నలు మీ తాతలు వాళ్ళు కూడా ఎత్తుకున్నారు సార్? మాకు ఇప్పుడైతే 45 ఇయర్స్. మాకైతే 8 వారు ఆడుతున్నాం. ఒక రాయి దొరకడం అంటే లేదు. ఎవరికో 1 కోటి మందిలో ఒకరికి దొరుకుతుంది. మటకా ఛాన్స్ ఉన్నట్లది. ఇదైతే అందరికి దొరకదు. ఇదైతే కన్ఫాము రాలైతే 100కి ఎవరికో దొరికేది. మటకా ఛాన్స్ ఉన్నట్లా మీరేం చేస్తున్నారంటే 10,000 రాయి దొరికితే 10 లక్షలకు దొరికింది. 1 కోటి రూపాయలు వెలుబడి చేశారా? 10 కోట్లకు కొన్నారు. అంటే ఆశ జనాలకు ఆశ చెడ్డది. ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చారు. గుంటూరు, విజయవాడ సిలుగురుపేట వచ్చి ఇక్కడ తన్నలు తిని నిద్ర లేక కూడ లేక పిల్లలు అందరూ వదులుకొచ్చుకొని జొన్నగిరి రెడ్డినే వజ్రాలకి పేరు పెట్టింది పేరు అంటారే? కరెక్టే సార్, అది వజ్రాలకి పెట్టింది పేరే. పేరు అనలేదు. ఎవరికి దొరికి అందరికి దొరకలే కదా. 10 రోజులు అయితే వర్షం వచ్చి ఈ 10 రోజులు ఎవరికైనా దొరికిందా? మదనంతపురం దొరికిందంటే ఈరోజు? ఈరోజు ఎక్కడో రైతుకు దొరికిందా? ఊర్లోని లోకల్ వాళ్ళకి దొరికింది. బయట వాళ్ళకేం దొరకలే కదా. మళ్ళీ ఇంతమంది ఇంత 1,000 మంది వారు ఆడుతున్న వాళ్ళకి దొరకలే కదా. ఎంత ఉందంటే దాని వాల్యూ? దాని వాల్యూ 18 లక్షలు 10 తులాలు బంగారం అన్నారు. అంటే ఈ దొరికిన వజ్రాలు ఎవరుకుంటారు? పోతే వాళ్ళు దుబాయ్ బొంబాయి అట్లా అమ్ముకుంటారు. అంటే దొరికిన వాళ్ళు అమ్ముకోరు కదా. ఎవరు వస్తారు ఇక్కడ? వస్తారు అక్కడ సీట్లు వస్తారు ఇక్కడికి. ఇక్కడే వస్తారు, ఇక్కడికే వస్తారు. లేదంటే వాళ్ళు ఏమన్నా అంటే పోతారు దండిగా అయినంత. ఇప్పుడు మామూలుగా మనం కర్నూలు జిల్లాలో చూసుకుంటే పక్క జిల్లా పక్క మండలాల్లో నియోజకవర్గాల్లో వర్షం వస్తే ఇతను వేయడానికి పోతున్నారు. ఎందుకోసం మీ ప్రాంతంలో వజ్రాల కోసం పోతారు? ఎందుకు అట్లా? ఏం సార్, ఇక్కడ ఎప్పటి నుంచో వజ్రాలు దొరుకుతాయనేది నేముంది. ఆశ చెడ్డది. ఎక్కడి నుంచో వస్తారు రాయమానికి యాదో దేవుడిస్తే ఒకటి దొరికితే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు. దీనికి దండిగా ఉన్నాయి సార్ కారణాలు. 4 కారణాలు ఉన్నాయి వజ్రాలకి. ఎట్లంటావా, ముసలిళ్ళు అట్లా వాళ్ళు అప్పు లెక్క పోయి పిల్లి ఆడపిల్లలు ఉండి పెళ్ళిళ్ళు చేయలేక యాదో దేవుడిస్తే దొరుకుంటామని కొంతమంది ఇంటికాడ తిని ఉండలేక కార్లు వేసుకొని వచ్చి పిక్నిక్ మాదిరి వచ్చేటోళ్ళు కొంతమంది. ఇంకా తల్లిదండ్రి కొడుకులు కూడిపెట్టక ఇక్కడే ఉండి చనిపోయిన వాళ్ళుగానే ఉన్నారు ఇక్కడ రాళ్ళు దొరక్క. అంటే వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడ? ఎక్కడంటే ఇక్కడ వాళ్ళు ఎట్లంటే ఎట్లనే ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సాగు వాళ్ళదే. వాళ్ళ సాగు వాళ్ళదే. ఇంకా ఇప్పుడు వర్షం రాదంటే శనిలో వండుకోవడము, శనిలో తినడము, శనిలోనే వండుకోవడము, తెచ్చుకొని దుడ్లు అయిపోవడము, దొంగతనాలు చేయడము ఇట్లా అయితే జరుగుతున్నాయి. మొన్న జరిగింది ఒకటి, మొన్ననే జరిగింది. మొన్న 1వ వర్షానికి స్కూల్ దగ్గర బండి పెట్టుకుని వాడికి పోయింటే స్పల్తర్ బండి ఎత్తుకుని పోయినారు. ఇళ్ళలో ఛాన్స్ పడలేదు వాళ్ళకి. స్కూల్ దగ్గర వజ్రాలు అయిందే, పామిడి అయింది, బండి ఎత్తుకుని పోయినారు. దాదాపు సార్ ఇప్పుడు ఎప్పుడో మా తాతల ముత్తాలప్పుడు దొరికినాయి రాళ్ళు. రాళ్ళు అయితే దొరకడం లేదు. ఎప్పుడో ఏడో పనులకి పోయిన వాళ్ళకి అట్టా ఇట్టా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు మీడియా తరఫున మీరు చెప్తున్నారు, కానీ మీ వాళ్ళకి ఆశ పుట్టిస్తున్నారు కానీ రైతుల బాధలు చెప్పడం లేదు. దాదాపు గంటకు వచ్చేసి 1,000-2,000 అడుగుతున్నారు. ట్రాక్టర్ టిల్లర్ కొట్టేది ఇత్తనం వచ్చేసి కేజీ ఇత్తనాలు సద్దలు కానీ జొన్నలు కానీ కందలు కానీ 1,000-1,000 చెప్తున్నారు. మేము ఇత్తనం వేసిన వెంటనే అవి మొలసే టైంలో వచ్చి వీళ్ళు తొక్కడము, మేము వాళ్ళని కొట్టడము, వాళ్ళు నానా ఇబ్బందులు పడడం, మేము ఇబ్బందులు పడడం. దయచేసి ఈ పోలీస్ సిబ్బందికి కానీ ఈ ఎంఆర్ఓలు ఎండిఓలు కలెక్టర్లు కానీ అందరికీ తెలియజేయడం అనగా జొన్నగిరిలో మాత్రం వజ్రాల వేటకు వచ్చి మమ్మల్ని రైతులని రైతుల్లో వ్యవసాయ కూలీలుగా చేసుకుంటున్న ఆడవులని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి మీడియా తరఫున మాకు ఒకటే ఒకటి కోరుకుంటున్నాం, ఈ వజ్రాల వేటగాళ్ళని నివారించాలని కోరుకుంటున్నాం అంతే. మీరు ఈ ప్రాంతానికి వచ్చే ఈ అన్వేషకులు ఎవరైతే ఉన్నారో తమ అదృష్టాన్ని పరీక్షించడానికి ఇబ్బందులు ఉండు, ఆర్థిక పరమైనటువంటి ఆశలు ఇబ్బందులతోనూ వజ్రం దొరుకుతున్న ఆశతోనూ వచ్చేటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము రాకోకుండా అరికట్టాలి, మీరు రాకోకుండా అరికట్టాలని చెప్తున్నాం సార్. ఎట్లా ఎట్లా ఇప్పుడు ఈ పోలీసు ఇబ్బంది కానీ మీడియా వాళ్ళు కానీ మీడియా వాళ్ళు ఇది కదా జొన్నగిరి. ఇప్పుడు సార్ ఇప్పుడు జొన్నగిరిలోన వర్షాకాలమే పంటలు పండేది,
మామూలుగా అంటే కాలువలు లేవు, ఏం లేదు, ఏం లేవు. వర్షాకాలం పంటలు పండేది. దీని తగ్గట్టుగా ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఎద్దులు లేవు, టిల్లర్లు కొట్టించుకునేది, అది ఇది కొట్టించుకుంటే ఇప్పుడు టిల్లర్ కొట్టినారు. ఇప్పుడు దీన్ని కొడితేనే వెనకనే తొక్కేసినారు, అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతేనే మళ్ళీ టిల్లర్ కొట్టుకోవాలంటే 1,000-2,000 కావాలా, 1,000-2,000 కావాలా. అది దాన్ని ఇప్పుడు ఇక్కడ నుంటే హోల్సేల్ పోతున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ పత్తి కంట, మిరక, గుంటూరు కల్ల మిర్చి కంట ఒక పంటే పండేది మాకు. ఆ పండగ వీళ్ళు వచ్చి ఆ మొలకలు తొక్కుంటుంటే మాకు ఇబ్బంది కదా సార్, రైతులకి ఇక్కడ చాలా ఇబ్బంది కదా. వీళ్ళు ఏం దొరకడం లేదు, పెట్టడం లేదు. ఎప్పుడు మా జయబాబు, మా నాయనగారు, మా జయబాబు గారు అప్పుడు ఆ కాలంలోనే ఇప్పుడు 1-2 దొరికి. అప్పుడు కూడా ఎవరో ముసలిళ్ళు ముత్తుకోళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా వచ్చేవాళ్ళు అంతా ఎక్కడుంటే వస్తున్నారు. ఏం దొరకడం లేదు. ఎక్కడుంటే వచ్చేదంతా ఈ ఊరంతా భ్రష్టపడిస్తున్నారు సార్. ఇప్పుడు మాకు సేద్దాలు చేసుకోవాలనుకుంటే కూడా తెగువు సార్ ఏది. ఇప్పుడు పొలాల్లోనా ఏం తెగవు. ఇప్పుడు మళ్ళీ మేము దీన్ని నిన్న టిల్లర్ కొట్టినాం సార్, వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు తొక్కినన్నారు. అది మళ్ళీ మేము పెట్టుకోవాలి కదా సార్ ఖర్చు. దానికి దీన్ని మీరు మీడియా వాళ్ళు దీన్ని అరికట్టాలి సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు పోలీస్ శాఖ వాళ్ళు తీసుకుని. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే తుగ్గులమండం సార్. మాది జస్ట్ ఒక 11-12 కిలోమీటర్లు అవుతుంది. మేము కూడా ఎన్నడూ రాలేదు. ఈరోజు వచ్చినాము, బండి వేసుకుని ముగ్గురు వచ్చినాము. ఏదో వజ్రాలు దొరుకుతున్నాయంటే వచ్చినాము, కానీ ఇక్కడ చూస్తే అంతా చాలా గందరగోళంగా ఉంది. జనాలు ఎవరు దొరుకుతున్నాయో, ఎవరికి ఏం దొరుకుతున్నాయో, చేనులలో మాత్రం పాపం చాలా బాధపడిపోతున్నారు పాపం. మేము కూడా రైతులమే, ఇట్లా దొక్కిపోతే ఇది ఏం పనికి రాదు. ఇది చేను ఎవరికి దొరుకుతున్నాయో ఏం కథ అర్థం కాలేదు. అంటే ఈసారి వచ్చావు, ప్రతిసారి వస్తావు? ఎప్పుడు ఇంత నేను పుట్టింత కొడుకు అయితే మాకు లోకల్ ఇక్కడే తుగ్గులమండలమే, మాది జొన్నగిరి పక్కన మాదే అంత గ్రామం. ఎప్పుడు రాలే అసలు. ఈరోజు వర్షం బాగా భారీ వర్షం పడింది, అందుకోసం ఏమన్నా చూసి పోదామని. వజ్రాల కోసం అయితే కాదు, జనాలని రోడ్డు సైడ్ అంతా జీపులు కార్లు ఎక్కడి నుంచో, గుంటూరు, ఇది నరసరావుపేట, చిలకరూరు, దనకొండ, ఇక్కడ నుంచి ఇప్పుడే అవ్వ చెప్పింది కదా పులివెందులని. అవ్వ ఇక్కడ కొండాపురం ఏరియా, ఇది రాయలచెరువు దగ్గర నుంచి, అక్కడ అనంతపురం నుంచి, హిందూపురం నుంచి, ఎక్కడి నుంచో వస్తున్నారంట. కానీ వాళ్ళకి ఏం దొరుకుతున్నాయో పాపం వాళ్ళ ఆశలు చాలా బాధలు, పాపం వాళ్ళ బాధలు. ఇంత ఆశ పెట్టుకుని వచ్చినా కానీ వాళ్ళకి కనీసం అంటే ఏదో కొద్దిగానే దొరికితే బాగుంటుంది అని ఆశిస్తున్నాము. మరి దేవుడు వాళ్ళకి ఎట్లా పెట్టినాడో ఇంకా తెలుసు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పల్లె జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రం దొరికితే తమ తలరాతలు మారిపోతాయి, చేసుకున్న అప్పులు తీరిపోతాయి, తమ భవిష్యత్తు బాగుంటుంది, ఆర్థికంగా బలోపేతం అవుతాం అనేటువంటి ఆశతో వచ్చినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వారంతా కూడా నిరుపేదలు, మధ్యతరగతి సంబంధించినటువంటి వర్గాల పల్లె. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లో దుక్కి దున్ని విత్తుకి రెడీ చేసినటువంటి ఈ పంట పొలాల్లో వందలాది మంది, వేలాది మంది వచ్చి ఇక్కడ వజ్రాలు అన్వేషణ చేస్తున్నారు. వాళ్ళ అదృష్టం దేవుడి ఎరక కానీ మేము చేసుకున్నటువంటి కష్టం, మేము ఇక్కడ పంట పొలాలు దుక్కి దున్ని చేసుకున్నటువంటి పంట పొలాలు మాత్రం నాశనం అవుతున్నాయి. దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం అధికార యంత్రాంగం మీద ఉంది. వజ్రాల వేట కోసం వచ్చేవారికి, ఒకరిద్దరు కోసం, ఒకరిద్దరికి దొరికేటువంటి వజ్రం కోసం ఇంతమంది వచ్చి ఈ పంట పొలాలను నాశనం చేయొద్దండని ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలాది మంది జొన్నగిరి, పగిడ్రాయి, తుగ్గలి, పేరవలి ఈ ప్రాంతానికి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల అన్వేషణ కోసం తరలి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.